హలో అండి, ఆహాల్ టైం రిసైప్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో చేసే దీపదానం గురించి తెలుసుకుందాం. కార్తీక మాసంలో చేసే దీపదానం వలన అంధకారం అనే అజ్ఞానాన్ని మనం పోగొట్టుకుని కాంతి అనే జ్ఞానాన్ని మనం పొందుతాము అని శాస్త్రవచనం. కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి, అంటే కార్తీక శుద్ధ పాడ్యం నుంచి కార్తీక బహుళ అమావాస్య పోలిని స్వర్గానికి పంపే వరకు ఈ రోజుల్లో ఎప్పుడైనా కూడా దీపదానం చేయవచ్చు. కార్తీక మాసంలో దానం చేసే దీపం ప్రమిద బంగారం, వెండి, ఇత్తడి, రాగి అయి ఉండాలి. మట్టి ప్రమిదలో దీపదానం చేయకూడదు. అందరూ అలా ఇవ్వడం కుదరదు కాబట్టి అలా ఇవ్వలేని వారు దీపదానాన్ని ఎలా చేయవచ్చో చూద్దాం. ఉసిరికాయతో దీపదానం చేయవచ్చు, లేకపోతే ఇంట్లో తయారు చేసిన బియ్యం పిండిలో బెల్లం, ఆవుపాలు వేసి కలిపి దాన్ని ప్రమిదెల్లా చేసి దీపదానం చేయవచ్చు. దీపదానం చేసేవారు పైడిపత్యం తీసుకుని వారే స్వయంగా ఒత్తులను తయారు చేసుకోవాలి. ఆవు నేతితో దీపారాధన ఎంతో శ్రేష్టమైనది. దీపారాధనకు ఆవు నేతిని కానీ, నువ్వుల నూనె కానీ, విప్ప నూనె కానీ, కొబ్బరి నూనె కానీ వాడాలి. దీపారాధన చేయడం కానీ, పెలుగుతున్న జ్యోతికి కాస్త నూనెను జోడించడం కానీ, కొడిగట్టుతున్న దీపాన్ని సరిచేయడం కానీ చేసిన కార్తీకం పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఒక విస్తరాకు లేదా ఇత్తడి రాగి ప్లేట్ తీసుకుని దానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి దానిలో 3 పిటికిళ్ల బియ్యాన్ని పోసి దాని మీద బియ్యం పిండి, పసుపుతో పద్మ ముగ్గును వేసి కుంకుమ బొట్టు పెట్టి మధ్యలో తమలపాకును వేసి దాని మీద ప్రమిదలను పెట్టాలి. దానిలో ఆవు నెయ్యి వేసి, ఒత్తులు వేసి ఏకహారతో వెలిగించి దీపం వద్ద పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు ఉంచి దీపస్య కార్తీక దామోదర ఆవాహయామి అని నమస్కరించుకోవాలి. ఇప్పుడు దీపదానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానిలో మీ శక్తి కొలది ఒక బంగారు తీగ, ఒక వెండి తీగ పెట్టి బ్రాహ్మణ్యకి దక్షిణ తాంబూలాలు పెట్టి ఇవ్వాలి. దీపాన్ని దానం చేసేటప్పుడు సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం, దీపదానం ప్రదాస్వామి శాంతిరస్సు సదా మమ అనే మంత్రాన్ని మనసులో ధ్యానించి దానం చేయాలి. దీనికి అర్థం ఏంటంటే, అన్ని విధములా జ్ఞానం కలుగజేయనదియు, సకల సంపదలు నిచ్చిదినయ్యూ అగు ఈ దీపదానం చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక. ఈ దీపదానం నదీ తీరాలలో, శివాలయంలో కానీ, వైష్ణవాలయంలో కానీ, ఇంట్లో తులసి మొక్క దగ్గర కానీ చేయవచ్చు. ఈ దీపదానం ప్రదోషకాలం, అంటే సాయంత్రం 5:30 నుంచి 7 గంటల సమయంలో, కార్తీక సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి వంటి విశేషమైన రోజుల్లో చేస్తే ఇంకా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ రోజుల్లో కూడా కుదరని వారు పోలి పాడ్యమి రోజైనా దీపదానం చేయవచ్చు. దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ్యకి అన్నదానం కూడా చేయాలి. అన్నదానం చేయడానికి కుదరినప్పుడు ఆ బ్రాహ్మణ్యకి మీ శక్తి కొద్దీ స్వయంపాక దానం ఇవ్వచ్చు. స్వయంపాక దానం ఎలా చేయాలో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే క్లిక్ చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.